గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధనామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సువార్త ప్రకటించుట ఎంత అత్యవసరము అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకరోజు యేసు ప్రభు వారు ఒక యవనస్తుని పిలిచినప్పుడు, ప్రభువా ఇప్పుడే వస్తాను, చనిపోయిన నా తండ్రిని పాతిపెట్టుకుని వస్తాను అన్నప్పుడు, సరే వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుకుని రా అని చెప్పలేదు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నన్ను వెంబడించు అన్నారు. ఆ మాట చదివినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చదుదాం ఒకసారి, మత్తయి సువార్త 8:22. యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని చెప్పాను. నువ్వు నన్ను వెంబడించాయా, చనిపోయిన వారిని చనిపోయిన వారు పాతి పెడతారు, నువ్వు నన్ను వెంబడించు. ఇది చదివినప్పుడు త్వరగా అర్థమవ్వదు. చనిపోయిన వారిని చనిపోయిన వారు పాతి పెడతారు, నువ్వు వచ్చేయండి. చనిపోయిన వారిని ఎవరు పాతి పెడతారట? చనిపోయిన వారట. ఇక్కడ రెండు మరణాల గురించి ప్రభు చెప్తున్నాడు. ఎవరైతే శారీరకంగా మరణించిన వారిని, ఆత్మీయంగా మరణించి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు శారీరకంగా సజీవులుగానే ఉన్నారు. ఆత్మీయంగా అంటే దేవుని కొరకు తప్పిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని కొరకు భారము లేకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు ఆ పనులన్నీ వారు చూసుకుంటారు. నీకు చాలా విస్తారమైన పని ఉంది, నన్ను వెంబడించు. చనిపోయిన తర్వాత నీ తండ్రికి నువ్వు చేసేది ఏమీ లేదు. ఆయన బ్రతుకున్నప్పుడే నువ్వు ఏదైనా చేయాలి. చనిపోయిన తండ్రిని పాతి పెట్టడం అనేది ఒక సెంటిమెంట్గా నువ్వు భావించి, అక్కడ నువ్వు గంటలు లేక రోజులు లేక వారాలు నువ్వు వ్యర్థపరచడానికి వీల్లేదు. మరణించారు ఆయన. ఇంకా నీ కుటుంబంలో చాలామంది ఉన్నారు ఆ యొక్క కార్యాలు చేసేవారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇక్కడ నీ వచ్చి నన్ను వెంబడించు అని మత్తయి సువార్త 8:22 ఉంటే, అదే సందర్భాన్ని గురించి లోకా భక్తుడు అంటాడు. లోకా సువార్త 9:60 అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పారు. నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే అర్థమేంటి? నీవు వెళ్ళి అర్జెంటుగా దేవుని రాజ్యం ప్రకటించు. ఈ మాటను మనం చూసినప్పుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ఎంత అర్జెంటో అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది యేసు ప్రభు వారి మాటల్లో. మరొకడు అంటాడు, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, అయితే మా ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పొస్తాను, మా ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పేసి వస్తాను అని అన్నప్పుడు, యేసు ప్రభు అలాగే అలాగే వెళ్ళి చెప్పిరా అని అనలేదు. నాగిటి మీద చెయ్యి వేసి వెనుక చూచువాడు వర్దిల్లడు. నెక్స్ట్ వచనంలో లోకా సువార్త 9:61-62 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, చనిపోయిన తండ్రిని పాతి పెట్టే కంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన వాక్యాన్ని ప్రకటించడం అవసరము అనే సత్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. నాకు బాగా గుర్తు, నా వివాహం సమయంలో ఒక బ్రదర్ని మేము వర్షిప్ చేయడానికి పిలిచాం. ఆయన హైదరాబాద్ అయితే ఆయన ఆంగ్లో ఇండియన్. ఆయన ఆరాధన చేయడానికి పిలిచినప్పుడు కరెక్ట్గా రాజమండ్రి వచ్చేసారు. రాజమండ్రి వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఆ వివాహంలో ఆరాధన చేయబోయే ముందు ఆయనకి ఫోన్ వచ్చింది. ఏంటంటే, నీ తండ్రి ఇప్పుడే చనిపోయారు. తండ్రి సడన్గా బహుశా హార్ట్అటాక్తో చనిపోయాడు అనే న్యూస్ తెలిసిన తర్వాత ఏ కుమారుడైనా పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ విషయం ఏంటంటే, అది ఆయన గుండెల్లోనే పెట్టుకున్నాడు. వివాహం అంతా అయింది, చాలా అద్భుతంగా ఆరాధన చేశాడు. ఆరాధన చేసిన వెంటనే బయలుదేరుతుంటే, మేము భోజనం చేయి అని ఇలాగా ఆయనకి భోజనం చేసి వెళ్ళి కానీ కంగారు ఏంటంటే, అప్పుడు తర్వాత అంతా అయిన తర్వాత చెప్పారు, లేదు ఐ హ్యావ్ టు గో అర్జెంట్. ఏంటంటే, నా తండ్రి చనిపోయారనే వార్త ముందే తెలిసింది. కానీ ఇక్కడ నేను పరిచర్య చేయడానికి వచ్చాను. ముందు అది పరిచర్య ముగించుకున్న తర్వాత ఆలస్యమైనా నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి సమాధి కార్యక్రమం అప్పుడు అటెండ్ అవుతాను, ముందైతే నేను దేవుని పని చేయాలి. ఈ విషయాలు మనం చూసినప్పుడు ప్రియులారా, దేవుని పనికి మనము మొదటి ప్రాధాన్యత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలి? తండ్రి మరణకరమైన పరిస్థితి, తండ్రి మరణించిన తర్వాత కుమారుడు చేయవలసిన పని కంటే దేవుని సువార్త పని ఎంత ముఖ్యమో అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే సందర్భాన్ని ఇక్కడ ఒక యవనస్తుడు, యేసు ప్రభువా నేను వెంబడిస్తాను కానీ వెళ్ళి మా ఇంట్లోకి వెళ్ళి చెప్పేసి వస్తాను అంటే,
వెళ్ళి చెప్పి రా అనలేదు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగిన వాడు వర్ధిల్లాడు. ఒక్కసారి నువ్వు రేషన్ తీసుకున్న వెనక్కి తిరగదు, ముందుకు వెళ్ళు అనే అర్జెంటుగా రాని ఏసఐ పిలిచాడు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఏలియా భక్తుడు ఎలీషాని పిలిచినప్పుడు ఎలీషా అంటారు, అయ్యా వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వస్తానంటే ఎలీషాకు పర్మిషన్ ఇస్తాడు ఏలియా గారు. రాజుల మొదటి గ్రంథం 19:20 సరే వెళ్ళి చెప్పిరా. క్రొత్త నిబంధన గ్రంథానికి పాత నిబంధన గ్రంథం తేడా ఏంటంటే, క్రొత్త నిబంధన గ్రంథములో పాత నిబంధన గ్రంథం కంటే సువార్త చాలా అర్జెంటుగా చాలా అత్యవసరంగా చెప్పవలసిన బాధ్యత ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఎలీషాని వెళ్ళి చెప్పిరా అన్నాడు, చెప్పొచ్చాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువా యవనస్తుడిని వెళ్ళి చెప్పిరామనలేదు, వెళ్ళి తండ్రిని పాతి పెట్టుకుని రమ్మనలేదు, అర్జెంటుగా నన్ను వెంబడించు, వెళ్ళి మారు మనసు గూర్చిన దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించు. ఏంటి సువార్త? గమనించండి, ఈరోజు గాస్పల్ అంటున్నాం, సువార్త అంటున్నాం. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టారని, మన కొరకు మరణించి సమాధి చేయబడ్డారని, మన పాపములు క్షమించుటకై ఆయన పునరుద్ధానుడే పరలోక రాజ్యానికి వెళ్ళాడునని, యేసుక్రీస్తు వారి గూర్చిన సత్యాన్ని తెలుసుకుని విశ్వసించిన వారికి మరణము తర్వాత పరలోకం నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా ఉన్నదనే సత్యాన్ని ప్రపంచానికి తెలపటమే సువార్త. అట్టి సువార్త భారము మన మీద ఉంది. అది ఆప్షనల్గా కాదు, కంపల్సరీగా దేవుడు ఆయన రక్తంలో కడగబడిన మన అందరి మీద పెట్టాడు. ఆ పని మనం ఎలా చేయాలట? ఎంతో అర్జెంటుగా చేయవలసిన బాధ్యత. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించి మనం ప్రయాణంలో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మన తోటి ప్రయాణికులకు సాధ్యమైనంత వరకు ప్రార్థనాపూర్వకంగా యేసయ్య రక్షణ సువార్తను ప్రకటించడానికి మన స్నేహితులకు, మన బంధువులకు, మన మిత్రులకు అవకాశం దొరికినప్పుడు సమయమందును అసమయమందును కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటిద్దాం. దేవుని చిత్త ప్రకారంగా జీవిద్దాం. రాత్రి అనగా పగలనగా ప్రభు యొక్క సత్య సువార్తను ప్రకటించుట కొరకు ప్రయాసపడి దేవుని బహుమానాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఇచ్చిన ఈ వాక్యము మా జీవితంలో నెరవేర్చి నీ సువార్త ప్రకటించుట అది ఎంత అత్యవసరమో ఈ యొక్క సత్యాన్ని మేము తెలుసుకుని మా దైనందిన జీవితంలో అయ్యా ప్రతి ఒక్కరితోనూ, మా ఇంట్లో పనివారు కానీ, మేము ఎక్కడ పని చేస్తున్నా అక్కడ కానీ ప్రతి ఒక్కరికి ధైర్యంగా ప్రార్థనాపూర్వకంగా నీ పరిశుద్ధాత్మ సహాయంతో నిన్ను గూర్చిన సత్యాన్ని బోధిస్తూ ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెని మనకు తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.